రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో 2000 ఈత మొక్కలను నాటినట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య, ఎంపీపీ పిల్లి రేణుక, జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, వైస్ ఎంపీపీ కదిరే భాస్కర్ గౌడ్, ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఎక్సైజ్ సీఏ చంద్రశేఖర్, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ కృష్ణహరి, గౌడ సంఘ సభ్యులు, ఎంపీటీసీలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నారాయణపూర్ గ్రామంలో ఈత మొక్కలు నాటడం జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి సిఐ గారికి మరియు ఆగన్న గారికి మరియు జెడ్పీటీసీ లచ్చన్న గారికి మరియు గౌడ సంఘ మిత్రులందరికీ మరియు సర్పంచ్ గారికి ఎంపీటీసీకి పెద్దలందరికీ గ్రామస్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ మన కేసీఆర్ గారు పెట్టిన ఈ పథకం మనం పెట్టగానే సరిపోదు, దీన్ని పెంచి పెద్ద చేసి ఇప్పుడు ఎవరెవరైతే మొక్కలు పెట్టారో ఆ మొక్కకు వారే బాధ్యులు, ఎవరి మొక్కను వారే కాపాడుకోవాలి. ఈ 5 సంవత్సరాల వరకు ఈ కళ్ళు గీసి అందరికీ పంచాలి, మమ్మల్ని కూడా పిలిచి మాకు కూడా కళ్ళు పోయాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ మన కేసీఆర్ గారు ఇది ఒకటే కాకుండా ఎన్నో పథకాలు మనకు అనుకూలంగా వేస్తుండు. ఇప్పుడు ఈ గీత కార్మికులకు కూడా 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తుండు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కటి మనము అనుకూలంగా తీసుకొని ఇప్పుడు కళ్యాణలక్ష్మి కావచ్చు, చెట్ల పంపిణీ కావచ్చు, హరితహారం ప్రోగ్రాం ఏదైనా మనకు అనుకూలంగా చేస్తుండు కాబట్టి మనం సార్ను దృష్టిలో పెట్టుకొని సార్ ఆదేశాల మేరకు మనం ఈ చెట్లు పెంచుకొని ఈ సక్సెస్ ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసుకుందామని కోరుతున్నాను. ఈ వనంకి ఏది కావాలనుకున్నా ఏ అవకాశం వచ్చినా మేము మా వంతు సాయం మేము చేస్తామని కోరుతున్నాను. హరితహారం ప్రోగ్రాంలో భాగంగా నారాయణపురం గ్రామంలో గౌడ సోదరులందరూ కలిసి మరియు గ్రామస్తుల సహకారంతో ఈరోజు ఈత వనంలో దాదాపుగా 800 చెట్లు, వచ్చే రోజుల్లో 3000 చెట్లు నాటడానికి ప్రణాళిక చేసుకున్నారు. ఆ ప్రోగ్రాంలో భాగంగా గౌరవ కేసీఆర్ గారు అయితేంది, కేటీ గారు అయితేంది, వారి ఆదేశాల మేరకు గ్రామాలని పచ్చగా ఉండి వచ్చే రోజుల్లో భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలనే సదుద్దేశంతో ఏదైతే ఏర్పాటు చేసినామో తెలంగాణకు హరితహారమైన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రాంకు వచ్చి అటెండ్ అయిన అందరి నాతోటి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతిపాదకులు, గౌడ సోదరులందరూ, గ్రామస్తులు మరియు పత్రికా విలేకరులకు మిగతా అందరికీ నా యొక్క ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ మంచి ప్రోగ్రాం ఎలాగైతే ఈ నారాయణపూర్ గ్రామంలో ఇంత పెద్ద మొత్తంలో ప్రోగ్రాం చేసినామో ఈ ఈత చెట్లు నాటడం అనే కార్యక్రమం, ఇంకా గౌడ సోదరులందరూ కానీ వీటిని నాటడమే కాకుండా వీటి పోషణలో కూడా మనందరం బాధ్యత తీసుకొని వచ్చే రోజులు వెండిపోకుండా వీటికి నీళ్లు కానీ, గత సంవత్సరం కూడా 2 సంవత్సరాలు కూడా పెట్టాము, పెట్టే సందర్భంగా అన్ని దక్కలేకపోయినాయి. ఈసారి కూడా ఇంత కష్టపడి పెట్టి కూడా మళ్ళీ వీటిని మనం పోషణ చేయకుండా లాభం ఉండదు కాబట్టి తప్పకుండా దీన్ని బాధ్యత తీసుకుని అందరూ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ఏమైనా అవసరాలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే గౌరవ కేటీఆర్ గారి సహకారంతో దీనికి కంపౌండ్ సంబంధించింది కానీ లేకుంటే వాటర్ ఫెసిలిటీ కానీ మిగతా ఏదైనా పాసిబుల్ అయితే తప్పకుండా ప్రతి సమస్యకు మేము ఒక మీకు అండదండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ వచ్చే రోజుల్లో ఈ ఈతవనం బ్రహ్మాండంగా పెరిగి 3 పువ్వులు 6 కుండలాగా వర్ధిల్లాలని సందర్భంగా నా యొక్క కోరిక తెలియజేస్తూ మరొకసారి అందరికీ నమస్కారం.